हाई फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ग्रामा वार्ड सचिवालय मरियु आरआरबी एनटीपीसी आंध्र प्रदेश मरियु तेलंगाणा निर्वहिस्तुन्न अन्नी पोटी परीक्षलकु उपयोगपड़ मुख्यमैन जनरल साइंस बिट्स। फ्रेंड्स, ना चैनल कोत्तगा चूसिन वारंटे ना चैनल सब्सक्राइब चेसि बेल आइकन क्लिक चेयडं द्वारा मरिन्नि वीडियोस पोंदगलरु। अलागे ई वीडियो चूसिन प्रति ओक्करु ई वीडियोनि लाइक मरियु शेर चेयगलरु। प्लेलिस्ट लो मरिन्नि ग्रामा वार्ड सचिवालयं संबंधिंचि वीडियोस उन्नाई, वाटिनि कूडा चूडगलरु। फस्ट क्वेश्चन, मूत्रपिंडालु सक्रमंगा पनि चेयालि अंटे थर्ड ऑप्शन राइट आंसर रक्तपोटु साधारण स्थायिलो उंडाली। मूत्रपिंडालु सक्रमंगा पनि चेयालि अंटे रक्तपोटु साधारण स्थायिलो उंडाली। नेक्स्ट क्वेश्चन, मूत्रपिंडाल विधि ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ దేహం నుండి విష పదార్థాలను తొలగించడం। మూత్రపిండాల యొక్క విధి దేహం నుండి విష పదార్థాలను తొలగించడం। నెక్స్ట్ క్వశ్చన్, దేహంలో యూరియా సంశ్లేషించబడే భాగం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాలేయం। దేహంలో యూరియా సంశ్లేషించబడే భాగం కాలేయం। నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలు ఈ సమూహానికి చెందుతాయి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ యురికోటెలిక్ జంతువులు। కీటకాలు ఈ సమూహానికి చెందుతాయి, యురికోటెలిక్ జంతువులు। నెక్స్ట్ క్వశ్చన్, రొయ్య విసర్జక అవయవాలు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హరిత గ్రంథులు। రొయ్య యొక్క విసర్జక అవయవాలు హరిత గ్రంథులు। నెక్స్ట్ క్వశ్చన్, డయాలసిస్ అనేది ఈ క్రింది జబ్బుల చికిత్సలో వినియోగిస్తారు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మూత్రపిండాలు। డయాలసిస్ అనేది ఈ క్రింది జబ్బుల్లో వినియోగిస్తారు అంటే ఆన్సర్ మూత్రపిండాలు। నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలో ద్రవాలు వాటిలోని అయాన్ల గాఢతలను అదుపులో ఉంచేది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మూత్రపిండం మానవ దేహంలోని ద్రవాలు వాటిలోని అయాన్ల గాఢతలను అదుపులో ఉంచేది మూత్రపిండం। నెక్స్ట్ క్వశ్చన్, జలగ విసర్జక అవయవం ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వృక్కాలు। జలగ యొక్క విసర్జక అవయవాలు వృక్కాలు। నెక్స్ట్ క్వశ్చన్, మంచినీటి చేపలు విసర్జించేవి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అమోనియా నెక్స్ట్ క్వశ్చన్, పీయూష గ్రంథి నుండి వాసోప్రెసిన్ హార్మోన్ స్రవం తగ్గితే కలిగే వ్యాధి పీయూష గ్రంథి నుండి వాసోప్రెసిన్ హార్మోన్ స్రావం తగ్గితే కలిగే వ్యాధి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ డయాబెటిస్ ఇన్సిపిడస్ నెక్స్ట్ క్వశ్చన్, కప్ప ఈ కోవకు చెందుతుంది
फर्स्ट ऑप्शन राइट आंसर यूरियोटेलिक, आंसर यूरियोटेलिक। नेक्स्ट क्वेश्चन, क्रिंद रक्तनालाल्लो देनिलो मलिनरहित रक्तम उंटुंदी, क्रिंद रक्तनालाल्लो देनिलो मलिनरहित रक्तम उंटुंदी। फर्स्ट ऑप्शन राइट आंसर वृक्कशिरा, आंसर वृक्कशिरा। क्रिंद रक्तनालाल्लो देनिलो मलिनरहित रक्तम उंटुंदी, वृक्कशिरा। नेक्स्ट क्वेश्चन, मूत्रपिंडंलोनी ई भागंलो गुच्छागलनं जरुगुतुंदी, మూత్రపిండంలోని ఈ భాగంలో గుచ్చాగలనం జరుగుతుంది। ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మాల్ఫేజియన్ దేహం, ఆన్సర్ మాల్ఫేజియన్ దేహం। మూత్రపిండంలోని ఈ భాగంలో గుచ్చాగలనం జరుగుతుంది అంటే మాల్ఫేజియన్ దేహం। నెక్స్ట్ క్వశ్చన్, పక్షులు విసర్జించే ముఖ్య పదార్థం, పక్షులు విసర్జించే ముఖ్య పదార్థం। థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ యూరిక్ ఆమ్లం, పక్షులు విసర్జించే ముఖ్య పదార్థం యూరిక్ ఆమ్లం। నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలే కాక మానవునిలోని విసర్జనకు తోడ్పడే నిర్మాణాలు, మూత్రపిండాలే కాక మానవునిలో విసర్జనకు తోడ్పడే నిర్మాణాలు। ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ స్వేద గ్రంథులు, మన మూత్రపిండాలే కాక మానవునిలో విసర్జనకు తోడ్పడే నిర్మాణాలు స్వేద గ్రంథులు। నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మూత్రం ద్వారా విసర్జించే విటమిన్ ఏది, మానవుడు మూత్రం ద్వారా విసర్జించే విటమిన్ ఏది। సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ విటమిన్ బి, ఆన్సర్ విటమిన్ బి। మానవుడు మూత్రం ద్వారా విసర్జించే విటమిన్ ఏది అంటే విటమిన్ బి। నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలో ఆర్నిథైన్, ఆర్నిథైన్ వలయం జరిగే భాగం, మానవ దేహంలో ఆర్నిథైన్ జరిగే భాగం। ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాలేయం, మానవ దేహంలో ఆర్నిథైన్ జరిగే భాగం కాలేయం। నెక్స్ట్ క్వశ్చన్, మెదడులో ఈ రూపంలో సంకేతాలు స్వీకరించి తిరిగి పంపుతుంది, మెదడు ఈ రూపంలో సంకేతాలు స్వీకరించి తిరిగి పంపుతుంది। సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ రసాయన, ఆన్సర్ రసాయన। నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాపక శక్తి నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం, జ్ఞాపక శక్తి నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం। ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనుమస్తిష్కం, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనుమస్తిష్కం। జ్ఞాపక శక్తి నియంత్రిత కదలికలను నియంత్రించే మానవ మెదడు భాగం అనుమస్తిష్కం। నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ హృదయ స్పందన మొదలైన అనియంత్రిత క్రియలను నియంత్రించే మెదడు భాగం, శ్వాసక్రియ హృదయ స్పందన మొదలైన అనియంత్రిత క్రియలను నియంత్రించే మెదడు భాగం। సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మజ్జముఖం, ఆన్సర్ మజ్జముఖం। శ్వాసక్రియ హృదయ స్పందన మొదలైన అనియంత్రిత క్రియలను నియంత్రించే మెదడు భాగం మజ్జముఖం। నెక్స్ట్ క్వశ్చన్, అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించేది, అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించేది। ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వెన్నుపాము, అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించేది వెన్నుపాము। నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో కపాల నాడుల సంఖ్య,
మానవునిలో కపాల నాళ్ళ సంఖ్య? అవును సార్, ఫోర్త్ ఆప్షన్ రైట్ అవును సార్. 12 జతలు మానవునిలో కపాల నాళ్ళ సంఖ్య 12 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో కశేర నాడుల సంఖ్య? మానవునిలో కశేర నాడుల సంఖ్య అవును సార్, థర్డ్ ఆప్షన్ రైట్ అవును సార్. 31 జతలు అవును సార్, 31 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో కశేర నాడుల స్వభావం? మానవునిలో కశేర నాడుల స్వభావం అవును సార్, సెకండ్ ఆప్షన్ రైట్ అవును సార్. మిశ్రమ, మానవునిలో కశేర నాడుల స్వభావం మిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యతంతువు అంటే? అంత్యతంతువు అంటే అవును సార్, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రైట్ అవును సార్. వెన్నుపాము చివరి భాగం. అంత్యతంతువు అంటే వెన్నుపాము చివరి భాగం. నెక్స్ట్ క్వశ్చన్, కశేర నాడులు కపాల నాడులను కలిపి ఈ వ్యవస్థగా పేర్కొంటారు. కశేర నాడులు కపాల నాడులను కలిపి ఈ వ్యవస్థగా పేర్కొంటారు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పరదీయ నాడీ వ్యవస్థ. పరదీయ నాడీ వ్యవస్థ, కపేర నాడులు కపాల నాడులను కలిపి ఈ వ్యవస్థగా పేర్కొంటారు అంటే పరదీయ నాడీ వ్యవస్థ. మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది? మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది అవును సార్, ఫస్ట్ ఆప్షన్ రైట్ రైట్ ఆన్సర్ హైపోథలామస్ అవును సార్, హైపోథలామస్. మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం హైపోథలామస్. నెక్స్ట్ క్వశ్చన్, సహానుభూత నాడీ తంతువుల అంత్యభాగాలు స్రవించేవి? సహానుభూత నాడీ తంతువుల అంత్యభాగాలు స్రవించేది అవును సార్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సింపతిన్ అవును సార్, సింపతిన్. సహానుభూత నాడీ తంతువుల అంత్యభాగాలు స్రవించేది సింపతిన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలో అతి పొడవైన కణం? మానవ దేహంలో అతి పొడవైన కణం అవును సార్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాడీ కణం అవును సార్, నాడీ కణం. మానవ దేహంలో అతి పొడవైన కణం నాడీ కణం. మానవ మెదడు పరిమాణం సుమారుగా? మానవ మెదడు పరిమాణం సుమారుగా అవును సార్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 1350 గ్రాములు. మానవ మెదడు సుమారుగా 1350 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, నాడీ వ్యవస్థకు అవసరమైన మూలకం? నాడీ వ్యవస్థకు అవసరమైన మూలకం అవును సార్, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సోడియం. నాడీ వ్యవస్థకు అవసరమైన మూలకం సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, మెదడులోని మెమొరీ హౌస్ ఏది? మెదడులోని మెమొరీ హౌస్ అవును సార్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మస్తిష్కం. మెదడులోని మెమొరీ హౌస్ మస్తిష్కం. నెక్స్ట్ క్వశ్చన్, రాన్వియర్ కణుపులు నిస్సెల్ రేణువులు ఈ కణాల ప్రత్యేకత? రాన్వియర్ కణుపులు నిస్సెల్ రేణువులు ఈ కణాల ప్రత్యేకత అవును సార్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాడీ కణాలు అవును సార్, నాడీ కణాలు. రన్వియర్ కణుపులు మరియు నిస్సెల్ రేణువులు ఈ కణాల ప్రత్యేకత నాడీ కణాలు.
నెక్స్ట్ క్వశ్చన్, మొనంజైటిస్ అనేది దీనికి సంబంధించిన వ్యాధి. మొనంజైటిస్ అనేది దీనికి సంబంధించిన వ్యాధి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, మెదడు సంబంధించిన వ్యాధి. మొనంజైటిస్ అనేది దీనికి సంబంధించిన వ్యాధి, మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, కీళ్ళ నొప్పులకు కారణం. కీళ్ళ నొప్పులకు కారణం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, బి మరియు సి. సైనోటియల్ ద్రవం తగ్గడం వల్ల మరియు ఎముక కొనను కప్పి ఉండే ముదులాస్తి అరిగిపోవడం వల్ల. బి మరియు సి, సైనోవియల్ ద్రవం తగ్గడం వల్ల మరియు ఎముక కొనను కప్పి ఉండే ముదులాస్తి అరిగిపోవడం వల్ల. ఆన్సర్ బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఎముకల గురించి అధ్యయనం చేసేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఆస్టియాలజీ. ఆన్సర్ ఆస్టియాలజీ, ఎముకల గురించి అధ్యయనం చేసేది ఆస్టియాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి కపాలంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? మానవుడి కపాలంలో ఉండే ఎముకల సంఖ్య. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, 8. మానవుడి కపాలంలో ఉండే ఎముకల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలో అతి పొడవైన బరువైన ఎముక. మానవ దేహంలో అతి పొడవైన బరువైన ఎముక. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఫీమర్. మానవ దేహంలో అతి పొడవైన మరియు బరువైన ఎముక ఫీమర్ ఎముక. నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలోని మొత్తం ఎముకల సంఖ్య. మానవ దేహంలోని మొత్తం ఎముకల సంఖ్య. మానవ దేహంలోని మొత్తం ఎముకల సంఖ్య. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, 206. మానవ దేహంలోని మొత్తం ఎముకల సంఖ్య 206. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అక్షయ పంజరంలో భాగం. ఇది అక్షస్థి పంజరంలో భాగం. ఇది అక్షస్థి పంజరంలో భాగం. ఆన్సర్ ఉరోస్థి. ఆన్సర్ ఉరోస్థి. ఇది అక్షస్థి పంజరంలో భాగం, ఉరోస్థి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి చెయ్యిలో ఉండే ఎముకల సంఖ్య. మానవుడి చెయ్యిలో ఉండే ఎముకల సంఖ్య. ఆన్సర్ 30 ఎముకలు. మానవుడి చెయ్యిలో ఉండే ఎముకల సంఖ్య 30. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి కాలిలో ఉండే ఎముకల సంఖ్య. మానవుడి కాలిలో ఉండే ఎముకల సంఖ్య ఇది కూడా 30. మానవుడి ఎముకలు కాలిలో 30, చేయిలో 30 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అక్షాస్థి పంజరంలో భాగం కాదు. ఇది అక్షాస్థి పంజరంలో భాగం కాదు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఉరోమేకిల. ఆన్సర్ ఉరోమేకిల. నెక్స్ట్ క్వశ్చన్, చేతివేలి కణుపుల మధ్య ఉండే కీలు. చేతివేలి కణువుల మధ్య ఉండే కీలు, మడత బంధ కీలు. ఆన్సర్ మడత బంధ కీలు. చేతివేలి కణుల మధ్య ఉండే కీలు మడత బంధ కీలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో ఉండే పరశుకాల సంఖ్య. మానవుడిలో ఉండే పరశుకాల సంఖ్య. ఆన్సర్ 12 జతలు. ఆన్సర్ 12 జతలు. మానవుడిలో ఉండే పరశుకాల సంఖ్య 12 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడిలో వెన్నుపూసల సంఖ్య ఎంత? మానవుడిలో వెన్నుపూసల సంఖ్య ఎంత?
సార్ ఫోర్త్ ఆప్షన్ రైట్ అండి సార్. 33 మానవుల్లో ఉండే వెన్నుపూస సంఖ్య 33. నెక్స్ట్ క్వశ్చన్, ఫీమర్ మానవ దేహంలో ఈ భాగానికి ఆధారనిస్తుంది. ఫీమర్ మానవ దేహంలో ఈ భాగానికి ఆధారాన్ని ఇస్తుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తుంటి. ఆన్సర్ తుంటి. మానవ ఫీమర్ మానవ దేహంలో ఈ భాగానికి ఆధారనిస్తుంది తుంటి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలో అతి చిన్న ఎముక ఏది? మానవ దేహంలో అతి చిన్న ఎముక ఏది? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ స్టెపిస్. మానవ దేహంలో అతి చిన్న ఎముక స్టెపిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేని వల్ల ఆల్జీమార్స్ వ్యాధి రాదు? ఈ క్రింది వాటిలో దేని వల్ల ఆల్జీమార్స్ వ్యాధి రాదు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ చక్కెర వ్యాధి. ఆన్సర్ చక్కెర. ఈ క్రింది వాటిలో దేని వల్ల ఆల్జీమార్స్ రాదంటే చక్కెర. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్ ఏలో ఎన్ని ఆల్ఫా బీటా చైన్లు కలవు? హిమోగ్లోబిన్ ఏలో ఎన్ని ఆల్ఫా బీటా చైన్లు కలవు? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 2.2. రెండు ఆల్ఫా రెండు బీటా చైన్లు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మికత గల కేంద్రకాలు స్వచ్ఛందంగా విడుదల చేసే కణాలు ఏవి? రేడియో ధార్మికత గల కేంద్రకాలు స్వచ్ఛందంగా విడుదల చేసే కణాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని. ఆల్ఫా బీటా గామా పై వన్ని. రేడియో ధార్మికత గల కేంద్రకాలు స్వచ్ఛందంగా విడుదల చేసే కణాలు ఆల్ఫా బీటా గామా కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిల్లో కేంద్రక కణాలు ఏవి? కింది వాటిలో కేంద్రక కణాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏ మరియు బి. ఆల్ఫా బీటా మరియు సారీ ప్రోటాన్ మరియు న్యూట్రాన్. ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఏ మరియు బి. ఈ క్రింది వాటిలో కేంద్ర కణాలు ఏవంటే ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక చర్యలలో పాల్గొనని కణాలు ఏవి? కేంద్రక చర్యలలో పాల్గొనని కణాలు ఏవి? ఆన్సర్ బి మరియు సి. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. బి మరియు సి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక విచిత్తులో పాల్గొనే ప్రధాన భార కేంద్రకాలు. కేంద్రక విచిత్తులో పాల్గొనే ప్రధాన భార కేంద్రాలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏ మరియు సి. యురేనియం 235 మరియు ప్లూటోనియం 239. యురేనియం 235 మరియు ప్లూటోనియం 239. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు బాంబు ప్రధాన సూత్రం. పరమాణు బాంబు ప్రధాన సూత్రం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కేంద్రక విచిత్తి. పరమాణు బాంబు ప్రధాన సూత్రం కేంద్రక విచిత్తి. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు బాంబు సృష్టికర్తలు ఎవరు? పరమాణు బాంబు సృష్టికర్తలు ఎవరు? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఒట్టోహాన్ మరియు స్ట్రాస్మాన్. ఒట్టోహాన్ మరియు స్ట్రాస్మాన్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ నగరాలు హిరోషిమా మరియు నాగాసాకిలపై వేసిన పరమాణు బాంబుల వరుస పేర్లు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ నగరాలు హిరోషిమా మరియు నాగాసాకిలపై వేసిన పరమాణు బాంబుల పేర్లు వరుసగా. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మూన్. లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మూన్.
నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మికత నుండి రక్షించడానికి వాడే కవచాలను ఈ లోహంతో తయారు చేస్తారు. రేడియో ధార్మికత నుండి రక్షించడానికి వాడే కవచాలను ఏ లోహంతో తయారు చేస్తారు? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ లెడ్, సీసం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా కణాలు ఏ కేంద్రకాన్ని సూచిస్తాయి? ఆల్ఫా కణాలు ఏ కేంద్రకాన్ని సూచిస్తాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హీలియం. ఆల్ఫా కణాలు ఏ కేంద్రకాన్ని సూచిస్తాయి అంటే ఆన్సర్ హీలియం. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మికతను కనుగొన్నది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హెన్రీ బెక్వారల్. ఆన్సర్ హెన్రీ బెక్వారల్. రేడియో ధార్మికతను కనుగొన్నది ఎవరు అంటే హెన్రీ బెక్వారల్. రేడియో ధార్మికత అనేది ఈ క్రింది వానలో దేని ధర్మం? రేడియో ధార్మికత అనేది క్రింది వానలో దేని ధర్మం? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పరమాణు బాంబు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక మూలకం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కోబాల్ట్ 60. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ధార్మిక మూలకం కోబాల్ట్ 60. నెక్స్ట్ క్వశ్చన్, అణు రియాక్టర్లలో శీతలీకరణిగా వాడేది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ద్రవ సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్ బ్లీడర్ రియాక్టర్లో యురేనియం 238 ఏ విధంగా మారుతుంది? ఫాస్ట్ బ్లీడర్ రియాక్టర్లో యురేనియం 235 ఏ విధంగా మారుతుంది? ఆన్సర్ ప్లూటోనియం 239గా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో బారాజల ఉత్పత్తి ఉన్న కేంద్రకాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని. మన దేశంలో బారాజల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి మునుగునూరు ఆంధ్రప్రదేశ్, కల్పాకం చెన్నై, నమ్గల్ పంజాబ్. మన దేశంలో బారాజల ఉత్పత్తి ఉన్న కేంద్రాలు మునుగునూరు ఆంధ్రప్రదేశ్, కల్పాకం చెన్నై, నమ్గల్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడితో పాటు ఇతర నక్షత్రాల శక్తి మూలాధారం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కేంద్రక సంలీనం. సూర్యుడితో పాటు ఇతర నక్షత్రాలలో శక్తిగా మూలాధారం కేంద్రక సంలీనం. నెక్స్ట్ క్వశ్చన్, అణు విద్యుత్కు ఆధారమైన మూలకాలు. ఆన్సర్ పై వన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ యురేనియం, ప్లూటోనియం, థోరియం. అణు విద్యుత్కు ఆధారమైన మూలకాలు యురేనియం, ప్లూటోనియం, థోరియం. పై వన్ సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేనిలో కేంద్రక సంలీనం అనే సూత్రం ఇమిడి ఉంది. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బి మరియు సి. సూర్యంలోని అపారమైన శక్తి మరియు హైడ్రోజన్ బాంబు. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బి మరియు సి.
రేడియోకార్బన్ డేటింగ్కు ఆధారమైన కేంద్రకం. రేడియోకార్బన్ డేటింగ్కు ఆధారమైన కేంద్రకం. ఆన్సర్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ C14, C14. నెక్స్ట్ క్వశ్చన్, చెట్లు కలపను ఆధారిత నిర్మాణాల వయస్సును నిర్ధారించే పద్ధతి. చెట్లు మరియు కలప ఆధారిత నిర్మాణాల వయస్సుని నిర్ధారించే పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ రేడియోకార్బన్ డేటింగ్. చెట్లు మరియు కార్బన్ ఆధారిత నిర్మాణాల వయస్సుని నిర్ధారించే పద్ధతి రేడియోకార్బన్ డేటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విస్తారంగా లభించే మోనోజైట్ ఇసుక నుండి లభించే మూలకం. భారతదేశంలో విస్తారంగా లభించే మోనోజైట్ ఇసుక నుండి లభించే మూలకం ఏది? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ థోరియం. ఆన్సర్ థోరియం. శ్రేష్టమైన అణు ఇంధనం ఏది? శ్రేష్టమైన అణు ఇంధనం ఏది? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ యురేనియం 238. కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే అతి తేలికైన కేంద్రకం మరియు చివరగా వచ్చే కేంద్రకం వరుసకం. కేంద్రక సంలీన చర్యలలో పాల్గొనే అతి తేలికైన కేంద్రకం మరియు చివరగా వచ్చే కేంద్రకం వరుసగా. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హైడ్రోజన్ మరియు హీలియం. హైడ్రోజన్ మరియు హీలియం. నెక్స్ట్ క్వశ్చన్, మత్తు కలిగించే వాయువు ఏది? మత్తు కలిగించే వాయువు ఏది? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇథిలిన్. మత్తు కలిగించే వాయువు ఇథిలిన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే వాయువు ఏది? గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే వాయువు ఏది? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎసిటలిన్. ఆన్సర్ ఎసిటలిన్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తడి నేలల్లో మరియు వరి పొలాల్లో విడుదలయ్యే మార్ష్ వాయువు. చిత్తడి నేలల్లో మరియు వరి పొలాల్లో విడుదలయ్యే మార్ష్ వాయువు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మిథేన్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్పిజిలో ప్రధాన హైడ్రోకార్బన్. ఎల్పిజిలో ప్రధాన హైడ్రోకార్బన్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బ్యూటిన్. ఎల్పిజిలో ప్రధాన వాయువు, ప్రధాన హైడ్రోజన్. ఎల్పిజిలో ప్రధాన హైడ్రోకార్బన్ బ్యూటిన్. నెక్స్ట్ క్వశ్చన్, బోబార్ గ్యాస్ సహజ వాయువులలో ప్రధాన అణుఘటకం. బోబార్ గ్యాస్ సహజ వాయువులలో ప్రధాన అణుఘటకం ఏది? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మిథేన్ వాయువు. టింక్చర్ అయోడిన్ అనేది. టింక్చర్ అయోడిన్ అనేది. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆల్కహాల్లో కరిగించిన అయోడిన్ ద్రవం. టింక్చర్ అయోడిన్ అంటే ఆల్కహాల్లో కరిగించిన అయోడిన్ ద్రవం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువగా ఆల్హాల్ సేవిస్తే లివర్ పాడైపోయి వచ్చే వ్యాధిని ఏమంటారు? ఎక్కువగా ఆల్హాల్ సేవిస్తే లివర్ పాడైపోయి వచ్చే వ్యాధిని ఏమంటారు? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సిర్రోసిస్ అంటారు. ఆన్సర్ సిర్రోసిస్. తక్షణ శక్తికి ఏది మంచిది? తక్షణ శక్తికి ఏది మంచిది? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ చక్కెర నీరు మంచిది. తక్షణ శక్తినిచ్చేది చక్కెర నీరు. నెక్స్ట్ క్వశ్చన్, శస్త్రచికిత్స చేసేటప్పుడు మత్తు కలిగించడానికి ఉపయోగించే రసాయనం ఏది? శస్త్రచికిత్స చేసేటప్పుడు మత్తు కలిగించడానికి ఉపయోగించే రసాయనం ఏది? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్లోరోఫామ్. ఆన్సర్ క్లోరోఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రిపూట్ల చెట్లు విడుదల చేసే వాయువు ఏది? రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు ఏది? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు కార్బన్ డైఆక్సైడ్.
వజ్రం యొక్క ఏ ధర్మాన్ని క్యారెట్లలో కొలుస్తారు? వజ్రం యొక్క ఏ ధర్మాన్ని క్యారెట్లలో కొలుస్తారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బరువును కొలుస్తారు. వజ్రం యొక్క ఏ ధర్మాన్ని క్యారెట్లో కొలుస్తారు అంటే బరువు. నెక్స్ట్ క్వశ్చన్, టమాటో పండ్లకు ఆ రంగు రావడానికి కారణమైన పదార్థం ఏది? టమాటో పండ్లకు ఆ రంగు రావడానికి కారణమైన పదార్థం ఏది? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కెరటినాయిడ్ కుటుంబానికి చెందిన లైకోపిన్. కెరటినాయిడ్ కుటుంబానికి చెందిన లైకోపిన్ పదార్థం. పక్వానికి వచ్చిన తీయటి పండ్ల వాసన ఇచ్చే సమ్మేళనం. పక్వానికి వచ్చిన తీయటి పండ్ల వాసన ఇచ్చే సమ్మేళనం ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎస్టర్. ఆన్సర్ ఎస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, అల్కేన్లకు మరొక పేరు. అల్కేన్లకు మరొక పేరు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పారాఫీన్లు. ఆన్సర్ పారాఫీన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కలిపే పదార్థం ఏది? ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కలిపే పదార్థం ఏది? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సోడియం బెంజోయేట్. సోడియం బెంజోయేట్. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్మ ఉప్పులో ఉండేది. నిమ్మ మరియు ఉప్పులో ఉండేది. నిమ్మ ఉప్పులో ఉండేది. ఆన్సర్ సిట్రిక్ ఆమ్లం. ఆన్సర్ సిట్రిక్ ఆమ్లం. నిమ్మ ఉప్పులో ఉండేది సిట్రిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దోహదపడేది. పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి దోహదపడేది. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ టేబుల్ సాల్ట్. ఆన్సర్ టేబుల్ సాల్ట్. ఏ ఆల్కహాల్ తాగితే అంధత్వంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు? ఏ ఆల్కహాల్ తాగితే అంధత్వంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మిథైల్ ఆల్కహాల్. ఆన్సర్ మిథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎసిటిక్ ఆమ్ల వీలిన ద్రవణాన్ని ఏమంటారు? ఎసిటిక్ ఆమ్ల వీలిన ద్రవణాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వెనిగర్ అంటారు. ఆన్సర్ వెనిగర్. నెక్స్ట్ క్వశ్చన్, సువాసన ద్రవ్యాలలో సాధారణంగా ఉండేది. సువాసన ద్రవ్యాలలో సాధారణంగా ఉండేది. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎస్టర్. సువాసన ద్రవ్యాలలో సాధారణంగా ఉండేది ఎస్టర్. కారు రేడియేటర్లో నీరు గడ్డకట్టకుండా యాంటీ ఫ్రీజ్ లాగా వాడే ఆల్కహాల్. కారు రేడియేటర్లో నీరు గడ్డకట్టకుండా ఉండే యాంటీ ఫ్రీజ్గా వాడే ఆల్కహాల్ ఏది? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇథిలిన్ గ్లైకాల్. ఇథిలిన్ గ్లైకాల్. నెక్స్ట్ క్వశ్చన్, సబ్బుల పరిశ్రమలో సహ ఉత్పన్నం. సబ్బుల పరిశ్రమలో సహ ఉత్పన్నం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గ్లిజరాల్. ఆన్సర్ గ్లిజరాల్. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చేసే మాయిశ్చరైజేషన్ సబ్బులలో ఉండే పదార్థం. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చేసే మాయిశ్చరైజింగ్ సబ్బులలో ఉండే పదార్థం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గ్లిజరాల్ ఉంటుంది. గ్లిజరాల్. నెక్స్ట్ క్వశ్చన్, డెటాల్ ఏ రసాయనాల మిశ్రమం? డెటాల్ ఏ రసాయనాల మిశ్రమం? ఆన్సర్ పై వన్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్, క్లోరోగైజినల్, టెర్పినాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రింటింగ్ ఇంక్ తయారులో ఉపయోగించే వాయువు ఏది?
प्रिंटिंग इंक तैयार उपयोगी वायु ये फोर्थ ऑप्शन राइट आंसर मिथेन वायु प्रिंटिंग इंक तैयार उपयोगे वायु मिथेन वायु चक्कर तैयार चेयगा मिगिलिन मातृद्रवमैन मोलासिस किण्वी प्रक्रिया गाविस्ते वच्चेदी आल्कहाल अदि चक्कर तैयार चेयगा मिगिलिन मातृद्रवमैन मोलासिस किण्वी प्रक्रिया गाविस्ते वच्चे आल्कहाल एदि आंसर इथाइल आल्कहाल फर्स्ट ऑप्शन राइट आंसर इथाइल आल्कहाल బీరును కిణ్వ ప్రక్రియ ద్వారా దేని నుండి తయారు చేస్తారు బీరును కిణ్వ ప్రక్రియ ద్వారా దేని నుండి తయారు చేస్తారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బార్లీ ఆన్సర్ బార్లీ ద్వారా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో అనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో